అదే సార్, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈ ఉచిత ఇసుక విధానంతో ఇసుకే దొరకలేని పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. చాలా జిల్లాల్లో అసలు ఇసుక దొరికే పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే కేవలం 32,44,810 క్యూబిక్ మీటర్లు మాత్రము ఇసుక రీచెల్లో ఉంది, డీజిల్ థింగ్ తో కలుపుకొని కూడా. అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి, మీరు కూర్చోండి. జగ్గిరెడ్డి గారు చెప్పినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయడం, ఆ కేసు ప్రభుత్వానికి ఆ కేసు ద్వారా 100 కోట్లు జరిమానా విధించడం, ఇవన్నీ కూడా ఈ ఇసుక దోపిడీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇంటి పక్కనే జరిగింది. అధ్యక్ష గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తే కూడా ఈ నెల మళ్ళా 23వ తేదీ ఉంది. ఇది ఏదో ఒకటి తేలితే గానీ అక్కడ 60,00,000 క్యూబిక్ మీటర్లు ఇసుక ఉంది, అది తీసుకోవడానికి వీలు లేదు కూడా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారి ప్రభుత్వంలో ప్రధానంగా ఇసుక దోపిడీ కొన్ని 1,000 కోట్లకు జరిగిందనే దానికి ఈరోజు వారు 23 మందితో అక్కడ కూర్చున్నారు, అదే నిదర్శనం అధ్యక్ష. కేవలం ఇసుక దోపిడీతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయిందనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక అధికారిని, కింది స్థాయి అధికారిని కేవలం తహసీల్దారు, ఒక శాసనసభ్యుడు ఆమె మీద దౌర్జన్యం చేసి ఆఫీసుకు పిలిచి లేదా అందరి ముందు శాసనసభ్యుడిని మందలించాల్సింది పోనిచ్చి ఒక తహసీల్దార్ను ముఖ్యమంత్రి గారు ఆఫీసుకు పిలిచి ఆమె కౌన్సిలింగ్ చేసి శాసనసభ్యుడికి సహకరించమని చెప్పి అడిగాడంటే ఎంత దుర్భరమో దురదృష్టమో, ఎంత నీచంగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారో అర్థమవుతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళ బంధువులకు సంబంధించి దాదాపు అక్కడ స్వర్ణముఖిలో మా జిల్లాలోనే 100 కోట్ల ఇసుక అంతా కూడా దోపిడీ అవుతా ఉంటే వారి పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడ ధర్నా చేస్తా ఉంటే పోలీస్ స్టేషన్ ముందర దౌర్జన్యంగా వారిని అందరినీ కూడా తొక్కిస్తే 15 మంది దుర్మరణం పాడారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని కూడా సందర్శించి అందరికీ కూడా మా పార్టీ తరఫున ఆర్థిక సహాయం కూడా అందించడం జరిగింది అధ్యక్ష. ఈ విధంగా కోకొల్లలో ఇసుక అక్రమ రవాణాలు జరిగాయి, అక్రమ రవాణాలు జరిగేదే కాకుండా 1,000 కోట్లు తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన వారంతా కూడా దోచుకున్నారు. అంచేతే ఈరోజు కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 11/6/2019 ఈ కొత్త ఇసుక విధానాన్ని సమీక్షించి మనం ఉచిత ఇసుక విధానాన్ని ఉపసమించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 12/6/2019 ఇసుక ఇబ్బంది లేకుండా, ఇందాక జగ్గిరెడ్డి గారు అడిగినట్లు ఎద్దల బండిలో అన్న తీసుకుపోయేదానికి అనుమతించండి అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, వాస్తవానికి మేము 12 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 4/7 కూడా మా ప్రభుత్వం సమీక్షించి ఆ రోజు కలెక్టర్లకు మీరు మీ పవర్స్ డెలిగేట్ చేయండి తహసీల్దారులకు, తహసీల్దారులు ఈ బాధ్యత తీసుకొని ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇసుక ఇవ్వాల కొత్త విధానం వచ్చేదాకా అని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది 5/9/2019 నాటికి ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు కలెక్టర్లు మరి ఎస్పీలు ఈ కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరికి ఇసుక ఇబ్బంది లేకుండా నిన్న దాకా మొన్నటి రోజు వీడియో కాన్ఫరెన్స్ కూడా 2 గంటల నుంచి 5 గంటల దాకా మా అధికారులందరూ నేను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు ఎస్పీలకు ట్రాన్స్పోర్ట్ అధికారులకు అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. అదే ఈ ఇసుక విధానాన్ని అంతా కూడా ఏపీఎండిసి ద్వారా, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేయడం జరుగుతుంది అధ్యక్ష. సిసి కెమెరాలతో 24/7 ద్వారా పర్యవేక్షిస్తారు 24 గంటలు కూడా. స్టాక్ యార్డ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది, స్టాక్ యార్డ్ ఎంట్రీ పాయింట్ మరి ఎగ్జిట్ పాయింట్ వద్ద వేపిడ్జీలు పెట్టడం జరుగుతుంది. జిపిఎస్ ట్రాకింగ్ బండ్లకంతా కూడా, వాహనాలకంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గిరిజన సంఘాలు ఏర్పాటు చేసి వారి ద్వారా ఎక్కడైతే ఏజెన్సీ ఏరియాలో ఉందో అక్కడంతా కూడా గిరిజన సంఘాల ద్వారా ఏపీఎండిసి ఇసుక అందించడం జరుగుతుంది ఏపీఎండిసికి. అదేవిధంగా ఎక్కడైతే డీజిల్ చేయాలో వారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకుని అక్కడ కూడా ఫెసిలిటేషన్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఎక్కువ ఇసుకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ప్రాధాన్యత ఇస్తాం అధ్యక్ష.
అలాగే పట్టాభూమిలో కూడా ఇందాక 80 రీచ్లు మా ప్రభుత్వం అంటే ప్రభుత్వం 50 రీచ్లు గుర్తించింది. దాంట్లో కూడా 30 లక్షల స్పెక్ మెటీరియల్ ను తీసుకోవడానికి సదుపాయం ఉంది. వీటన్నిటికీ కూడా రేటు నిర్ణయించడానికి 2వ వారంలో మా క్యాబినెట్ సబ్ కమిటీ అంతా కూడా కూర్చొని ఈ రేట్లన్నీ కూడా నిర్ణయించి ఆ తర్వాత 9వ తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి మీకు అనౌన్స్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు డీకాస్టింగ్ స్టాండ్ అంటే రైతు ఉంది. అదేవిధంగా కొత్త రీచ్లు 40 చేశాము, వాటికి 35 రీచ్లకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది, ఇంకా 10 వాటికి రావాల్సి వచ్చింది. ఇది కూడా సెప్టెంబర్ 5లోగా తీసుకుంటామని చెప్పి మీకు చూపిస్తా ఉన్నా. ఏదైతే ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయో 73 రీచ్లు అక్కడ కూడా కేవలం 32,64,000 క్యూబిక్ మీటర్లు మాత్రమే అందుబాటులో ఉంది అధ్యక్ష. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కేసు పరిష్కారం అక్కడ కూడా 60,000 క్యూబిక్ మీటర్లు అందట్లేక వస్తుంది అధ్యక్ష. ఇన్ని జరుగుతా ఉన్నాయని ఇంటికి వెళ్ళిపోయినా ఇసుక దండాలు ఈ రోజు కూడా చూడ అధ్యక్ష, ఈ రోజు పేపర్ లో వచ్చింది హద్దులు దాటి అక్రమ తవ్వకాలు, తెలుగుదేశం పార్టీ నేత సూత్రధారులు ఇంకా కూడా వాళ్ళకి బుద్ధి రాలేదంటే ఈ క్వారీల మీద ఇసుక మీద ఏ విధంగా దోపిడీ చేసుకున్నారు 5 సంవత్సరాల్లో.